కేతిరెడ్డి గారు అంటే కూడా నాకు కూడా చాలా అభిమానం. బికాజ్ సచ్ ఎ వెరీ నైస్ లీడర్, చాలా బాగా అంటే ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా అతన్ని పొగడాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక గుడ్ మార్నింగ్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకుని ఎంత బాగా, ఎంత అరే లీడర్ అంటే ఇలా చెయ్యాలి అనే ఒక విధంగా చేసినటువంటి వ్యక్తి. బేసిక్ గా అక్కడే కాదు, చాలా చాలా ఏరియాస్ లో కూడా కేతిరెడ్డి గారి మీద చాలా అభిమానం ఉంది. కానీ అలాంటి వ్యక్తి ఓడిపోయారంటే మాత్రం నిజంగా ఏం మాట్లాడాలో కూడా ఒకసారి అర్థమవదు. పాపం ఆయన చాలా చాలా డిప్రెస్ అయ్యారు, చాలా ఫీల్ అయ్యారు. ఆయన అలా చూడడం కూడా చాలా బాధ అనిపించింది నాకైతే పర్సనల్ గా. సిన్సియర్ గా చేసే లీడర్లు కూడా ఉన్నారండి, అందరినీ ఒక దాటికి కట్టేయకూడదు. కానీ అలాంటి వాళ్ళు కూడా ఓడిపోవడం అనేది ఇంకా మన దురదృష్టం. మనమే ఇలా ఫీల్ అయితే మరి ఆ నియోజకవర్గం వాళ్ళు ఇంకెంత ఫీల్ అవ్వాలనేది ఒకసారి ఆలోచన. ఈ 4 మంత్స్ లో 29% పిల్లలు బ్యాక్ వెళ్లిపోయి మళ్ళీ పనుల్లో స్టార్ట్ అయిపోయారు, పనులు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి 25% ఏదైతే ఉందో ఆ జీవోను రద్దు చేసి మీరు ఇప్పుడు ఆ పిల్లలు ఫీజులు ఎవరు కట్టాలా, గవర్నమెంట్ కట్టదనే ఒక ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు ఎవరు కట్టాలా, ఇప్పుడు కట్టలేక ఏం చేస్తారు అని అంటే డెఫినెట్ గా మాన్పించుకుంటారు. లేదా మీరు పిల్లలతోటి చపాతీలు చేయించడాలు, కూరగాయలు కరిగించడాలు, లేకపోతే వంటలు చేయించడాలు మీరు ఎలా చేయిస్తున్నారో అలా చేయించుకోవడం కన్నా అదేదో బడి మాన్పించి ఇంట్లో పెట్టుకోవడం బెస్ట్ అని మానిపిస్తున్నారు. అందుకనే అంత రేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తగ్గిపోతుంది. పోనీ ఇప్పుడు నేను చెప్పిన విషయంలో ఏదన్నా తప్పుందా, తప్పుంటే చెప్పండి, పోనీ తప్పేముంది. ఇప్పుడు మనం రాజకీయాలు చేయాలంటే బొచ్చడి విషయాలు ఉన్నాయి. చిన్నపిల్లల మీద, బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళ మీద, అలా చదువు విషయంలో మనకి ఎందుకు అంటున్నా, నా క్వశ్చన్ అది. మనం కక్కుర్తి పడిపోయి వాళ్ళ విషయాలలో మనం రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? మనకి ఇంకా చాలా ఉన్నాయి కదా, డబ్బులు సంపాదించాలన్నా, లేకపోతే రాజకీయం చేయాలన్నా, లేకపోతే ఇంకోటి చేయాలన్నా చాలా వేస్ ఉన్నాయి. కానీ ఆయన చేశారు అని చెప్పేసి ఆ కక్ష పిల్లల మీద చూపించకూడదు అనేది నా ఆలోచన. అమ్మఒడిలు ఇవేమి ఇవ్వలేదు, ఆ పిల్లల కోసం పెట్టుకున్నదంతా ఇప్పుడు ఏంటవుతుంది, ఏం చేస్తారు? కూల్ చేసుకుని పనికెళ్లే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా వాళ్ళు చదివించుకోగలుగుతారు చెప్పండి? నిజంగా దళితులకి గాని బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళ బతుకులు మారాలి అని అంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే చదువు. నేను ఎవ్వరు నాకు అడుగుకొచ్చినా, ఎవ్వరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఆడపిల్ల మగపిల్ల అని లేకుండా చదివించండి అని చెప్తా. చదివిస్తే దాని కాళ్ళ మీద అది నిలబడితే రేపు పొద్దున మంచి మొగుడు వచ్చినా రాకపోయినా మీ మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. సో ఆ ఆలోచన దృక్పథం అందరికీ ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. అది చాలా మందిలో తక్కువగా ఉంటది. ఇంతకు ముందంటే డెఫినెట్ గా అబ్బాయిలా అమ్మాయిలా అంటే అబ్బాయిలను చదివించేసి అమ్మాయిలు ఉంచేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. ఇప్పటికీ 20% 30% ఉంది ఎక్కడో, బట్ అది కూడా ఇచ్చిన పథకాలను బట్టి అది కూడా ఇప్పుడు లేదు. ఆడపిల్లలు ఇద్దరు ఇంట్లో ఉంటే చదివిస్తున్నారు. అందుకు నేను చదువుకున్నాను కాబట్టే సపోర్ట్ చేస్తున్నా చదువు విషయంలో. మీరు చెయ్యండి, చదువు విషయంలో మీరు డెవలప్మెంట్ చేయండి. పిల్లలకి ఆ ప్రామిస్ ఏదైతే ఉందో, ఆ సెక్యూరిటీ ఏదైతే ఉందో, వాళ్ళు ఎదగడానికి ఏదైతే చేయాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు చేయండి, మీకు సపోర్ట్ చేస్తాం. మీరు చేయలేదు కాబట్టి అడగాల్సి వస్తుంది. రాష్ట్రం ఏంటి, ప్రజలేంటి, ఓట్లేసాం కాబట్టి మాకు హక్కు ఉంటది, 100% హక్కు ఉంటది కదా. క్వశ్చన్ చేసేస్తున్నావు, నువ్వు చదువుకున్నావు కదా, నీకు ఆ మాత్రం తెలియదు కదా అని అంటే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జ్ చేయడం మానేయండి. పక్క వాళ్ళని జడ్జ్ చేయడం మానేస్తే బాగుంటది. నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పుకో, తప్పేం లేదు. నా అభిప్రాయాన్ని నేను చెప్పుకుంటాను, కానీ దాని వెనకాతలో ఉన్నటువంటి రీజన్ ఏంటి అనేది కూడా కాస్త మనసు పెట్టి ఆలోచించి ఉంటే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. పిల్లలకి చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఈ 4 మంత్స్ లో చూస్తే దగ్గరగా 27% or 29% పిల్లలు లేరు స్కూల్ మానేసి మళ్ళా పనులకు వెళ్ళిపోవడము, లేదు అని అంటే వేరే స్కూల్స్ కి షిఫ్ట్ అయిపోవడము. ఇప్పుడు బిలో పావర్టీ లైన్ లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ లో వాళ్ళు ఏంటి చేయగలుగుతారు మనలో మనం అటు చెప్ప. అంటే మనకి కొంచెం బాగుండి మనం బలిసి మనకు పర్లేదు, కానీ బిలో పావర్టీ లైన్ లో ఉన్న పిల్లలకి చదువే గగనం. అంబేద్కర్ లాంటి వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, మనం ఆస్తులు ఇవ్వక్కర్లేదు పిల్లలకి, చదివిస్తే వాడి తలరాత మారాలి అని అంటే డెఫినెట్ గా చదివించాలి. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. అప్పటి గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ వేరు, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత
గవర్నమెంట్ స్కూల్ రూపురేఖలు మార్చినాం గానీ, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొని రావడం గానీ, లేదనంటే టోఫెల్ విధానాలని తీసుకొని రావడం గానీ, ఇవన్నీ నేను పర్సనల్ గా ఏ పార్టీ అయినా పక్కన పెట్టండి, నాకు వేరే పార్టీ వాళ్ళు కూడా ఫోన్ చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో అతను తీసుకొని వచ్చినటువంటి విధి విధానాలకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పిన నాయకులు పేర్లెందుకు లేదు, గుచ్చడు మంది ఉన్నారు. ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకొచ్చినటువంటి తీరుకు చెప్తున్నా. సో నేను చదువుకున్నాను కాబట్టి, నాకు చదువు విలువ తెలుసు కాబట్టి, బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్ బీయింగ్ ఏ ఉమెన్, ఆడపిల్లలకి చదువు ఉండాలని నేను కోరుకుంటాను కాబట్టి, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గుండెల మీద ఎవడు చేసుకొని మాట్లాడినా ఫేర్ గా మాట్లాడాలి అనుకున్నా కూడా, గవర్నమెంట్ స్కూల్స్ లో బాత్రూమ్లు కూడా ఘోరంగా ఉండేవి. బేసిక్ గా చెప్పాలి అని అంటే ఒక ప్రాపర్ సిస్టమ్ లేదు. ఇవాళ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి? నిజంగా అదే టెక్నాలజీ, అదే సిలబస్, అదే లైక్ ఏమంటారు ఆ ఎంతుజం మాకు ఉండింటే ఒక 10 ఇయర్స్ క్రితం, లేకపోతే ఇంకా మాకన్నా బిఫోర్ వాళ్ళకి ఉండింటే డెఫినెట్ గా అందరు సక్సెస్ అయ్యేవాళ్ళు అని అనిపిస్తుంది నాకు పర్సనల్ గా. సో ఇవన్నీ ఆయన చేశారు కాబట్టి ఎడ్యుకేషన్ మిషన్ లో అయితే నేను 100% జగన్ గారికి సపోర్ట్ చేసి మాట్లాడతాను. నేను చదువుకున్నాను కాబట్టి, నాకు చదువు విలువ తెలుసు కాబట్టి. నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు ఎలా అతని వైపు మాట్లాడుతున్నావు అని అంటే, నేను చదువుకున్నాను కాబట్టే మాట్లాడుతున్నాను. అసలు గవర్నమెంట్ స్కూల్ పిల్లల ఐక్యరాజ్య సమితికి వెళ్ళడం ఏంటండి, అక్కడ వెళ్ళేసి డిబేట్స్ ఇవ్వడం ఏంటి, ఎప్పుడన్నా విన్నారా? అంటే మనం రాజకీయం చెయ్యొచ్చు, నేను రాజకీయాలు మనం పొలిటికల్ గా ఉన్నాం కాబట్టి రాజకీయాలు చేయాలి, ఎక్కడ చేయాలో రాజకీయాలు అక్కడ చేయాలి. చిన్నపిల్లల చదువు విషయంలో, చిన్నపిల్లల ఫుడ్ విషయంలో ఇవి చేస్తే నాకు నిజంగానే ఒళ్ళు మండిపోద్ది. అందుకనే నేను చాలాసార్లు వీడియోస్ ఎందుకు చేస్తాను అని అంటే రీజన్ ఇదే. బట్ నీలో ఏదైతే మానవత్వం అనే ఒక క్వాలిటీ ఉందో, 10 మందికి ఉపయోగపడాలి అనే ఒక హెల్పింగ్ నేచర్ ఉందో, దానికోసం నిన్ను నా బిడ్డగా లైక్ నా భక్తుడిగా నేను స్వీకరించి నీకు కనిపిస్తున్నా అని చెప్తాడు. సనాతన ధర్మం గానీ, భగవద్గీతలో ఉండడం గానీ, బైబుల్లో గానీ, ఖురాన్లో గానీ ఉండేది అది. నువ్వు చేతనైతే 10 మందికి ఉపయోగపడు. నువ్వు చేత కాలేదనుకో, ఉపయోగపడకపోయినా పర్లేదు, ఫరక్ పడలేదు, నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చో. కానీ నీ వల్ల 10 మందిని రెచ్చగొట్టుకొని, నీ వల్ల 10 మంది లైఫ్లు పాడు చేసి, నువ్వు దమ్ముడు పనులన్నీ చేసి అక్కడికి వెళ్ళి దేవుడా అని నువ్వు టెంకలు కొడితే దేవుడేం క్షమించాడు? అసలు నీలో హెల్పింగ్ నేచరే లేదు, పక్కోడికి నువ్వు హెల్పే అవ్వలేదు, నీలో ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుంది? మనం ఎలాగ సనాతన ధర్మాల కోసం మాట్లాడతాం అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇది నిజమైనటువంటి దైవత్వం. నేనైతే మాధవ సేవ కన్నా మానవ సేవే ముఖ్యం అని పెరిగినటువంటి అమ్మాయిని, నేను అదే నమ్ముతా, నేను అదే నమ్ముతాను. నేను నా 21 ఇయర్స్ నుంచి కానీ, నా చిన్నప్పటి నుంచి కూడా, అంటే నాకోసం తెలిసిన వాళ్ళు చెప్తారు, నేను మాధవ సేవ కన్నా మానవ సేవే ఇంపార్టెంట్ అనుకునేటువంటి అమ్మాయిని. సో అదే మనల్ని నిలబెడుతుంది, మన రేపొద్దున మన పిల్లలకి కూడా హెల్ప్ అవుతుంది.